దివ్య ఆత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, ఆత్మ జ్ఞానం ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి? ఆత్మని అనుభూతి పొంది నేను శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకోవడము ఆత్మ జ్ఞానము అంటారు. ఎన్లైటన్మెంట్ అందులో లైట్ అని ఉంటుంది చూడండి. ఎన్లైటన్మెంట్ అంటే తన ఆత్మ జ్యోతిని దర్శించేదాన్ని దర్శించిన దాన్ని ఎన్లైటన్మెంట్ అంటారు. తన ఆత్మజ్యోతిని ఆత్మజ్యోతి ఆత్మ చైతన్యము ఆత్మశూన్యం అన్నారు. అలాగే భగవత్ చైతన్యం అంటారు, భగవత్ శూన్యం అన్నారు. అంటే ఆత్మ చైతన్యము భగవత్ చైతన్యము, ఆ భగవత్ చైతన్యములకు వెళ్ళి పరమాత్మ చైతన్యము జీవాత్మ చైతన్యము, ఆ పరమాత్మ చైతన్యములకు వెళ్ళి వచ్చింది జీవాత్మ చైతన్యం. బాగా మండుతున్న అగ్నిలో నుంచి మినుగురులు పైకి వెళ్తుంటా, ఆ మినుగురులు కూడా అగ్నిస్వరూపమే. అలాగే ఇప్పుడు వర్షపు నీటి బొట్టు ఉంటుంది, వర్షపు నీటి బొట్టు సముద్రం నీరు ఒకటే, అది పెద్ద ఎక్కువ నీరు, ఇదేమో చిన్న నీటి బొట్టు. అలాగే ఈ విధంగా జీవాత్మ ఒక శరీరానికి శక్తికి పరిధి ఉంటుంది, శరీరానికి కూడా ఒక పరిధి ఉంటుంది, అలాగే జ్ఞానానికి పరిధి ఉంటుంది, అన్నిటికీ పరిధి ఉంటుంది. కానీ పరమాత్మకి శక్తిలో కానీ జ్ఞానములో కానీ ఆయన సర్వము నిండి ఉంటాడు. సర్వంతర్యామి, సర్వము నిండి ఉంటాడు. అనంత జ్ఞానము, అనంత చైతన్యం, అనంత వ్యాపకము, సర్వం వ్యాపకమై ఉంటాడు. అయితే ఇక్కడ మనము నేను శరీరమును కాదు ఆత్మస్వరూపాన్ని అనే అనుభవం పొందేదాన్ని ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. నేను శరీరము కాదు నేను ఆత్మస్వరూపాన్ని అనే తెలుసుకునే దాన్నే ఆత్మజ్ఞానం అంటారు. తనలో ఉండే ఆత్మజ్యోతిని దర్శనం చేసుకునే దాన్నే ఆత్మజ్యోతి దర్శనం చేసుకోవడము లేదా అలాగే ఎన్లైటైన్మెంట్ పొందడము అంటారు. ఎన్లైటైన్మెంట్ అందులోనే ఉంటుంది. అట్లా ఏంటంటే తనలో ఉండే ఆత్మ లైట్ని, ఆత్మజ్యోతిని దర్శనం చేసుకుంటాడు. కనుక ఈ రెండిటికి భేదం ఇదే. కనుక ఈ లోపల ఉండే ఈ ఆత్మజ్యోతి ప్రతి జీవిలో ఉంది, ప్రతి జీవిలో ఇదే ఉంది అని చూడడము ఇది ఆత్మజ్ఞాని లక్షణం. కనుక ఆ ఎన్లైటైన్మెంట్ పొందిన తర్వాత దాన్ని నిత్య జీవితంలో అమలు చేయడము, ప్రతి జీవిలో ఇదే ఆత్మ చైతన్యాన్ని చూడడమే ఇదే ఆత్మజ్ఞానం. ప్రతి జీవిలో తన ఆత్మని ఇతర జీవుల్లో చూస్తున్నారు కదా, దాన్ని ఆత్మజ్ఞానం. అయితే ఈ యొక్క ఎన్లైటైన్మెంట్ పొందిన తర్వాత కూడా ఇంకా సాధన చేయగా సమాధి స్థితిలో నిలుస్తాడు. సమాధి స్థితిలో నిలిచిన తర్వాత సర్వవ్యాపకం అవుతాడు. అయితే ఎన్లైటైన్మెంట్లో దృగ్దృశ్య దర్శనాలు ఉన్నాయి. ఎలా అంటే దృక్కు దృశ్య దర్శనం, ధ్యాత ధ్యాన ధ్యేయము. ధ్యాత అంటే ధ్యానం చేయువాడు, ధ్యానం అంటే సాధన, ధ్యేయం అంటే ఆత్మ పరమాత్మ ప్రాప్తి కోసం చేస్తున్నాడు. ఈ మూడు ఉంటున్నాయి, ఈ మూడు ఏకమైపోతే సమాధి. ఇక ధ్యాత లేదు, ధ్యానం లేదు, ధ్యేయం లేదు, ధ్యేయాకారంగా మారిపోవడం. ధ్యేయం అంటే పరమాత్మ ప్రాప్తి కోసం చేస్తున్నాం, ఆత్మప్రాప్తి కోసం చేస్తున్నాం, ఆత్మాకారంగా మారిపోవడమే ఇక చివరిది. ఇదే సమాధి స్థితి, తురియ స్థితి. కనుక ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చినప్పుడు తన సర్వవ్యాపకం అయిపోతుంటాడు. అందులో ఈ శరీరము, ఇంద్రియాలు, ప్రపంచం అన్నీ లయమైపోయి ఏకాకారంగా బ్రహ్మాండం అంతా నిండి ఉండి ఆత్మ చైతన్యంలో ఉంటాడు. ఆత్మశూన్యం కాదు, ఆత్మ చైతన్యంగా మారిపోతుంది, ఆత్మ అఖండంగా మారిపోతుంటుంది. ఈ యొక్క మొత్తము విశ్వమంతా నిండిపోయి ఉంటాడు. ఇంకా ఈ జీవాత్మ విశ్వాత్మగా మారిపోతున్నాడు. అప్పుడు అహో, ఉండేదల్లా ఒకే పదార్థం కదా, రెండోది లేదు కదా, ద్వితీయం భయానకం. రెండోది ఉంటే భయాన్ని కలిగిస్తుంది, ఉండేదంతా అద్వితీయం, ఆత్మ అద్వితీయం, అది ఉండేదంతా ఒకటే ఆత్మ చైతన్యము, అద్వితీయం. అది ద్వితీయం లేనిదే అద్వితీయము, రెండోది లేనిదే ఆత్మ పదార్థము, అది అద్వితీయము. ద్వితీయం అంటే జీవుడు, దేవుడు, శరీరము, ఆత్మ, ఇవి ద్వితీయం అంటారు. రెండు ప్రకృతి, పరమాత్మ, ఇవి ద్వితీయం రెండు వస్తున్నాయి. ఈ రెండు భయాన్ని కలిగిస్తుంది. నువ్వు వేరు నేను వేరు అని కలిగించి ఆ భేదం కలిగించి దుఃఖాన్ని కలిగిస్తుంది. అన్ని దుఃఖాల కారణం నువ్వు వేరు నేను వేరు, ఆత్మజ్ఞానం లేకపోవడమే అన్ని దుఃఖాల కారణము. ఈ ప్రపంచమంతా ఒక రోగంతో ఏడుస్తుంది, అదే అజ్ఞానమనే రోగంతో, అది జ్ఞానమనే ఔషధంతో తొలగుతుంది. అందుకని విచారణ, ధ్యానం, యోగం ఇవి ఉంటే మనిషికి ఆత్మజ్ఞానం కలిగి ఈ సమస్త దుఃఖాలు, సమస్త భయాలు పోతాయి. అజ్ఞానిని సమస్త దుఃఖాలు వెంటాడతాయి, సమస్త భయాలు వెంటాడతాయి. జ్ఞానికి సమస్త ఏ దుఃఖం ఉండదు, ఉండేదల్లా శాంతే, ఉండేదల్లా అంతా తన స్వరూపమే కనిపిస్తుంటుంది. కనుక ఈ విధంగా ప్రతి మనిషి కూడా ఈ యొక్క ఎన్లైటైన్మెంట్ పొందాలి. మరి సమాధి స్థితి కలిగిన తర్వాత సంపూర్ణ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు సర్వజీవులని తన స్వరూపంగా చూసి సర్వజీవులను సేవిస్తాడు. ఏ జీవికి అపకారం చేయడు తిరిగి సర్వజీవులకు మేలు చేస్తుంటాడు. కనుక అంత తన స్వరూపంగా చూడగలుగుతాడు. కనుక సంపూర్ణ ఆత్మజ్ఞానము సమాధి స్థితి ద్వారా కలుగుతుంది. సమాధి స్థితి ఇప్పుడు ఎన్లైటైన్మెంట్ పొందినప్పుడు నేను శరీరాన్ని కాదు ఆత్మనని తెలుసుకుంటాడు.
ఆత్మజ్యోతి దర్శనం పొందినప్పుడు. కానీ ఆత్మలో లయమైనప్పుడు లయమైపోయి అంతా ఇంకా ఏకాకారంగా మారిపోతుంది. ఈ ప్రపంచము శరీరం అంతా లయమైపోయి ఒకే చైతన్య స్వరూపంగా ఇక్కడ శరీరం అంతా కూడా లయమైపోయి బ్రహ్మాండం అంతా నిండిపోయి ఉంటాడు. నేను అఖండ ఆత్మస్వరూపాన్ని, ఈ సర్వం నేనే నిండున్నాను, నాకంటే ఈ సృష్టిలో ఏది వేరు లేదు, సర్వం నేనే నిండున్నాను, అందుకనే శివోహం అనే స్థితికి వస్తాడు. మొదలు దాసుడి నుంచి స్టార్ట్, దాసోహం కా నుంచి స్టార్ట్ అవుతుంది సాధన, తర్వాత శివోహం తోటి ముగుస్తుంది. కనుక తర్వాత దాసోహం కాడ స్టార్ట్ అయ్యి సోహం అంటుంది, అదే నేను అయిస్తుంది, అదే నేను అయి ఉన్నాను, శివోహం కాడికి వస్తుంది, అహం బ్రహ్మస్మి కాడి తోటి ముగుస్తుంది సాధన, అద్వైత సాధన సమాధి స్థితితోటి ముగుస్తుంది. కనుక మొదలు ఎన్లైటన్మెంట్ పొంది నేను ఆత్మని శరీరాన్ని కాదని తెలుసుకుంటాడు. ఆ ఆత్మలో లయమైపోయి అంత నిండిపోయి ఉండి సర్వం నేనే ఉన్నాను అని తెలుసుకుంటాడు. అప్పుడు సర్వజీవుల్లో ఏ ఆత్మని చూస్తాడో ఆ ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వజీవుల ఏ ఆత్మని చూస్తాడో ఆ అట్టి ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ఆ యొక్క ప్రతి జీవిలో కూడా భగవంతుణ్ణి చూసి ఆ ప్రతి జీవిలో కూడా ఆ సర్వం నేనే ఉన్నానని ప్రతి జీవిలో తనను చూసుకుంటాడు, తనలో సర్వజీవులను చూసుకుంటాడు. కనుక ఈ విధంగా నిర్వికల్ప సమాధి అందుకున్నాక బ్రహ్మజ్ఞానం ద్వారా అన్ని జీవుల్లో తనే కనిపిస్తాడు, సర్వం తనే కనిపిస్తాడు, అక్కడ సంపూర్ణ అద్వైత స్థితి లభిస్తుంది. ఎన్లైటైన్మెంట్ పొందడం అంటే తన ఆత్మనే దర్శించడము, అలాగే ఈ యొక్క సమాధి స్థితి అందుకున్నాక సర్వం తన తన స్వరూపంగానే కనిపించి సంపూర్ణ బ్రహ్మజ్ఞానం వస్తుంది. నెక్స్ట్ స్వామీజీ, క్రియాయోగి కొత్తవారు పాటించే నియమాలు ఏమిటి? తప్పకుండా ప్రతి క్రియాయోగి కూడా ఆహార నియమాలు పాటించాలి, అలాగే యమ నియమాలు పాటించాలి, మితమైన భోజనమే తీసుకోవాలి, శాకాహారమే భోంచేయాలి, అలాగే నాలుకని మడతబెట్టి ఉంచాలి, ఇళ్ళవేళలా కళ్ళు మూసించాలి, దృష్టిని ఆజ్ఞాచక్రమని నిలుపుకోవాలి, అలాగే కూటస్థ దృష్టి కలిగి ఉండాలంటే ఆజ్ఞాచక్రమనే దృష్టి కలుకొని ప్రశాంతంగా ఉండి అన్ని పనులు చేయాలి. బ్రహ్మభావము ఆత్మభావము తప్ప ఇతర భావం ఉండకూడదు. బ్రహ్మభావము ఆత్మభావనతోటి అన్ని పనులు చేయాలి. వెస్ట్రన్ బుక్కులు చదవద్దు, వెస్ట్రన్ స్పిరిచువాలిటీని ఫాలో కావద్దు, వెస్ట్రన్ స్పిరిచువాలిటీ ఫాలో అయ్యే వాళ్ళ సాంగత్యం కూడా చేయకూడదు. అలాగే ఋషి పరంపరలో లేని వాళ్ళు, ఋషి పరంపర కాకుండా ఇతర మామూలు పరంపరని పాటించే వాళ్ళని మనం వాళ్ళతో సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే వీళ్ళ బుద్ధి చెడిపోయే అవకాశం ఉంటుంది. కొత్త వాళ్లకు నేను చెప్పేది, పాత వాళ్ళు కన్ఫ్యూజ్ కారు, లక్ష మంది వచ్చి కూడా వీళ్ళని కన్ఫ్యూజ్ చేయలేరు. ఎందుకంటే నేను వెళ్ళేది ఋషి పరంపర, చేసేది రైటు అని వీళ్ళకి తెలుస్తుంది. ఎందుకు స్వయం అనుభవం పొందారు కాబట్టి వీళ్ళని కన్ఫ్యూజ్ ఎవరు చేయలేరు. కానీ కొత్త వాళ్ళు తెలియదు కదా, రెండు పడవలు ప్రయాణం చేసినట్టు క్రియాయోగులు కాని వాళ్ళు, వెస్ట్రన్ బుక్కులు చదివే వాళ్ళని, అలాగే వెస్ట్రన్ బుక్కుల మీద సత్సంగం చేసుకునే వాళ్ళని, అలాగే ఈ యొక్క ఋషి పరంపర లేని వాళ్ళ సాంగత్యం చేస్తే వాళ్ళు ఆధ్యాత్మికమే కదా మేము కూడా అని అంటారు. కానీ అది తప్పుడు ఆధ్యాత్మికమై ఉంటుంది, అది మిస్లీడింగ్ జరుగుతుంది. కనుక వీళ్ళు కొత్త వాళ్ళ బుర్ర చెడిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఆ విధంగా ఈ యొక్క క్రియాయోగుల పుస్తకాలే చదవాలి, అలాగే ఒక యోగాత్మకత, లాయర్ మాసే పుస్తకాలు, ఉపనిషత్తులు, యోగోపనిషత్తులు, పతంజలి సూత్రాలు, భగవద్గీత ఇటువంటి గ్రంథాలు చదవాలి, అలాగే మితాహారమే తినాలి, అలాగే క్రియాయోగుల సాంగత్యం చేయాలి, క్రియాయోగులతోటి సత్సంగం చేయాలి, అలాగే మితభాషి ఉండాలి, నెలకోసారైనంత మౌనం పాటించాలి, అలాగే సజ్జన అంటే మంచి క్రియాయోగులతో సాంగత్యం చేయాలి, అలాగే ప్రతి ఒక్కరు వైరాగ్యం కలిగి ఉండాలి, ఏదో ఒక వృత్తి చేస్తూ దాంతో తృప్తిగా జీవించాలి, అలాగే కుటుంబ ఫ్యామిలీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ స్వీకరించాలి, అలాగే ఉన్నదాంతో తృప్తిగా జీవించాలి, సాదాసీదా జీవితం గడపాలి, ఏదో ఒక చిన్న వృత్తిని చేసుకోవాలి, ఆ వృత్తితోటే తృప్తి పడాలి, ఆ వృత్తికి ధర్మంగా న్యాయం చేయాలి, అలాగే ప్రతి ఒక్కరిలోన బ్రహ్మభావం కలిగి ఉండాలి, ఆత్మభావన కలిగి ఉండాలి, సర్వజీవుల్లో భగవంతుని చూడాలి, అలాగే యమ నియమాలు తప్పకుండా పాటించాలి, అట్లా ఉదయం సాయంత్రాలు రెండు పూటల క్రియాయోగ ధ్యానం చేయాలి, సెలవు దినాల్లో రోజంతా సాధన చేయాలి, అలాగే ద్రవాహారం లాంటివి తీసుకుంటూ రోజంతా సాధన చేయొచ్చు సెలవు దినాల్లో, ఓపిక ఉంటే మూడు పూటలు కూడా చేయండి. అలా ఈ విధంగా మనం ఈ క్రియాయోగాన్ని ఏదైతే ఉందో మనకు ప్రశ్న జవాబులు క్రియాయోగం చూడండి, క్రియాయోగనే పుస్తకాలే చదవాలి, ఇలా ఈ విధంగా మనం ఈ నియమాలని పాటిస్తూ మనము సమానత్వం పాటించాలి, ప్రతి జీవిలో భగవంతుని చూడాలి, బ్రహ్మభావంతో అన్ని పనులు చేయాలి, ఇట్లా ఈ విధంగా పాటిస్తే తొందరగా క్రియాయోగలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు. ప్రతి క్రియాయోగి పాటించదగిన నియమాలు ఇవి. నెక్స్ట్ స్వామీజీ, అందరూ క్రియాధ్యానం చేయగలరా? ప్రతి ఒక్కరు చేయగలరు, చిన్నపిల్లలు, వృద్ధులు, అందరూ చేయగలరు. ఇప్పుడు వచ్చిన ఇక్కడ మన ఆశ్రమానికి వచ్చిన 9-10 సంవత్సరాల పిల్లలు కూడా చక్కగా చేస్తున్నారు ధ్యానం, అలాగే యువకులు చేస్తున్నారు, అలాగే వృద్ధులు కూడా 70-80 సంవత్సరాల వాళ్ళు కూడా 6-7 గంటలు ధ్యానం చేయగలుగుతున్నారు.
ఒక సంవత్సరము 6 నెలల లోపలనే శరీరాన్ని మైండ్ని సెట్ చేసుకున్నారు. అలాగే అద్భుతమైన ఆహార నియమాలు పాటిస్తున్నారు, యమ నియమాలు పాటిస్తున్నారు, వైరాగ్యం కలిగి తీవ్ర సాధన చేస్తున్నారు. ఈ జన్మలే నేను మోక్షం పొందాలని వృద్ధులు కూడా బాగా సాధన చేయడం వలన అద్భుత ఫలితాలు పొందుతున్నారు. ప్రతి ఒక్కరు చేయగలరు. ఈజీ పద్ధతి ఇది, ఫ్లైట్ వే సైంటిఫిక్ మార్గము. ప్రతి ఒక్కరు చేయదగిన ఈజీ మార్గం ఇది. ఇంతకంటే ఈజీది లేదు. ఇంకా ఈజీ ఈజీ అంటే వంగి కూర్చొని నిద్రపోవడం, ఇంకా అంతకు మించి ఇంకా అది సాధన అనబడదు. అది తమో గుణం అంటారు. కానీ ఇక్కడ కనీసము ఈ యొక్క క్రియాయోగంలో కూడా బేసిక్ క్రియాయోగము, ప్రాణాయామ టెక్నిక్ అని సింపుల్గా అందించినాము. లైవ్ క్లాసులు కూడా వస్తున్నాయి కదా కేఎంసీ ఛానల్లో, ఉదయం సాయంత్రాలు సబ్స్క్రైబ్ చేసుకొని అంటే నోటిఫికేషన్లు వస్తాయి, చూసుకోవచ్చు. ప్రశ్న జవాబుల్లో మీ సందేహాలు తొలగించుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రాణాయామ టెక్నిక్ చేసి తర్వాత అరగంట సేపు ప్రాణాయామ టెక్నిక్ ఉపయోగించి మనోలయం జరుగుతుంది. అరగంట ధ్యానం చేసినాం అనుకో, చక్కటి ధ్యానం కుదురుతుంది. ఇట్లా ఒక 2 నెలలు 3 నెలలు చేస్తే ఆరోగ్యం శాంతి మోక్ష స్థితిని అందుకుంటారు. చాలా చక్కటి ఫలితాలు పొందినాక ఇంకా పై కోర్సు నేను తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంకా మనం 2వ ఆదివారం ప్రతి నెల 2వ ఆదివారం క్లాసులు ఉంటాయి కదా, అక్కడ వచ్చి 6 ముద్రల్ని చక్కగా నేర్చుకోవచ్చు. ఇక్కడ మన సందేహాలు తొలగించుకోవచ్చు ఇక్కడ వచ్చేసి 2వ ఆదివారం వచ్చేసి. అలాగే కేఎంసీ ఛానల్లో క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే ప్లేలిస్ట్లో మన సందేహాలు అన్ని క్రియాయోగులు ఇంటి దగ్గర ఉండి తొలగించుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండి లైవ్ క్లాస్ చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియో చూసి డౌట్లు తీర్చుకోవచ్చు. ప్రారంభము బేసిక్ క్రియాయోగము, ప్రారంభికులు సులభ క్రియాయోగ ధ్యాన పద్ధతిని లైవ్ క్లాసులో కేఎంసీలో లైవ్ క్లాసులో ఉదయం సాయంత్రాలు బాగా ప్రాక్టీస్ చేయండి. కొన్ని రోజులకు లైవ్ చూడకుండా కూడా ప్రాక్టీస్ చేయగలుగుతారు. అందులో అద్భుత ఫలితాలు పొందితే 2వ ఆదివారం నాడు వచ్చేసి మళ్ళీ మిగతా 6 ముద్రల్ని కూడా నేర్చుకొని సాధన చేయండి. క్రియాయోగంలో పట్టు, ప్రాణాయామంలో పట్టు సాధించిన తర్వాత 6 ముద్రలు ఈజీగా వస్తాయి. మెయిన్ ప్రాణాయామంలో పట్టు సాధిస్తే ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇంకా అన్ని ముద్రలు ఆటోమేటిక్గా అవే వస్తాయి. చాలా ఈజీ పద్ధతి, తేలిక పద్ధతి అండి ఇది. సైంటిఫిక్ మార్గము ఇది, ఫ్లైట్ వే అన్ని వయసుల వాళ్ళు చేయదగింది. ఆరోగ్యం శాంతి మోక్షం ప్రసాదించేది, వృద్ధులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, మన వ్యాపారులకు ఉద్యోగస్తులకు ఒత్తిడి తట్టుకునేటట్టు మనోబలం ఆత్మబలం ఇస్తుంది. అలాగే స్టూడెంట్కి మెమరీ పవర్ ఇస్తుంది, మోక్షం కావాలనే కోరిక ఉండే భక్తులకి మోక్షాన్ని ఇస్తుంది. కల్పవృక్షం కామదేవును సమస్తము ప్రసాదిస్తుంది క్రియాయోగం. అందరికీ అన్నీ ఇస్తుంటుంది, అన్ని వయసుల వాళ్ళకి కూడా చేయదగిన క్రియాయోగము తేలిక పద్ధతి ఇది. చాలా అరటి పండు వచ్చినట్టుగా అష్టాంగ యోగంలోని మెయిన్ పాయింట్స్ తీసుకొని అటయోగ రాజయోగ లయయోగంలోని మెయిన్ పాయింట్స్ని తీసుకొని మనకు అందించారు. కడివెడి పెరుగులోకి వెళ్ళి పిడికడి వెన్న అందించినట్టు మనకు ఈజీగా అందించారు. ఇది చాలా సులభ పద్ధతి, చాలా ఈజీ పద్ధతి, ప్రతి ఒక్కరు చేయదగింది. అన్ని వయసుల వాళ్ళు చేస్తున్నారు. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని పెద్ద ఆఫీసర్ అదే ఫలితం పొందుతున్నారు, చదువు రాని వాళ్ళు కూడా అదే ఫలితం పొందుతున్నారు. అందరూ ఎవరు తిన్నా ఆకలి పోతుంది, అన్నం తింటే ఎవరు సాధన చేసినా ఆ మోక్ష స్థితిని అందుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం శాంతి ముక్తిని ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్కరు చేయదగింది. అద్భుతమైన క్రియాయోగ ధ్యాన సాధకుల యొక్క అనుభవాలు వినండి, ప్రశ్న జవాబుల వీడియోలు వినండి, మీ సందేహాలన్నీ తొలగుతాయి. ఎంత ఫలితాలు పొందుతున్నారో వాళ్ళు, పెద్ద పెద్ద వయసు వాళ్ళు కూడా. కనుక వయసుతో సంబంధం లేదు, శ్రద్ధ ఉండాలి, వైరాగ్యం ఉండాలి, యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతోటి జ్ఞానం లభిస్తుంది. ఆ శ్రద్ధతోటి సాధన చేస్తే వయసుతో నిమిత్తం లేకుండా అందరూ తరిస్తారు. అన్ని వయసుల వాళ్ళు చేయదగిన ఈజీ పద్ధతి క్రియాయోగ ధ్యానము, ఆరోగ్యం శాంతి మోక్షం ప్రసాదించేది క్రియాయోగము. నెక్స్ట్ స్వామీజీ, క్రియతో విద్యార్థులకు మెమరీ పవర్ పెరుగునా? అద్భుతమైన మెమరీ పవర్ పెరుగుతుంది. వివేకానంద స్వామి ఒక బుక్ ఇలా చూశాడంటే 1000 పేజీల పుస్తకం 5 నిమిషాల్లో చాప్టర్తో సహా చెప్పగలిగారు. క్రియాయోగ ధ్యానం చేసేది, పతంజలి సూత్రాల గురించి చికాగోలో ఎంత అద్భుతంగా చెప్పాడు, ధ్యానం టెక్నిక్లు ఎన్ని చెప్పారు మహానుభావుడు. కనుక అలాగే మరి ఈ విధంగా మరి ఎందరో మరి స్వామి దయానంద సరస్వతి 10 గంటలు గురువు చెప్పిన పాఠాలని గుట్ట మీద కొండ మీద పోయి గోవర్ధనగిరి పర్వతం కాడ కూర్చొని మళ్ళా గురువుగారికి నోటుబుక్ లేదు, పెన్ను లేదు, విన్నదాన్నే మళ్ళీ గురువుగారికి పాఠాలు అప్పచెప్పేవాడు. 4 వేదాలని ట్రాన్స్లేషన్ చేసిండు మహానుభావుడు. ఎంత మెమరీ పవరో స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజం స్థాపించాడు, 3300 గురుకులాలు, అన్ని కులమతాలకు అతీతంగా అందరూ వేదం చదవచ్చని నిరూపించి వ్యాప్తి చేసిన మహనీయుడు. మరి ఋషులకు ఎంతో జ్ఞాపక శక్తి ఎట్లా ఉన్నది, అష్ట సిద్ధులు ఎట్లా కలిగారు. తప్పకుండా క్రియాయోగం మీకు అన్ని ఇస్తుంది. విద్యార్థులకి క్వాలిటీ కల్పతరువు, ఎందుకంటే విద్యార్థులకి మెమరీ పవర్ ఇస్తుంటుంది. ఇప్పుడు చంచలమైన మనసుతోటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి తక్కువ అయిపోతుంది కాలమాన పరిస్థితులను బట్టి. కానీ అద్భుతమైన వివేకానంద స్వామి లాంటి మెమరీ పవర్ని విద్యార్థులకు అందిస్తుంది. ప్రతి ఒక్కరు క్రియాయోగ ధ్యానాన్ని చేయండి విద్యార్థులు, మెమరీ పవర్ని పెంచుకోండి, మంచి ర్యాంకులు సంపాదించండి. విద్యార్థులు అంతే, మెమరీ పవర్ ఉంటే ర్యాంకులు సంపాదిస్తారు, ఉద్యోగం సంపాదిస్తారు. తప్పకుండా విద్యార్థులకి ఆహార నియమాలు పాటించాలి, తప్పనిసరి యమ నియమాలు పాటించాలి, క్రమం తప్పకుండా సాధన చేయాలి, వైరాగ్యంతో చేయాలి, తీవ్ర తపనతోటి చేయాలి, తప్పకుండా మెమరీ పవర్ పెరుగుతుంది. నెక్స్ట్ స్వామీజీ, క్రియతో శరీర బలహీనతలు పోయి శక్తి వచ్చునా? తప్పకుండా పోతాయి. నరాల వీక్నెస్ కానీ, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, బ్యాక్ పెయిన్ అని చాలా ఇబ్బంది పడుతున్నారు.
పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఒట్టి ఆహారమే శక్తి ఇవ్వదండి, శక్తిని ఖర్చు చేయాలి. ఇప్పుడు అందరూ ఒకే ఆహారం తిన్నా కానీ శక్తి రాదు, శక్తిని ఖర్చు చేస్తే శక్తి వస్తుంది. కొన్ని ఎక్సర్సైజులు అవసరమే, కొన్ని ఆసనాలు అవసరమే, కొంత శరీర పరిశ్రమ చేసిన వాడికి శక్తి బాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది పెద్ద వయసు వాళ్ళని అడిగినాను, మీరు ఆరోగ్యం ఉండడానికి కారణం ఏంటిదండి అంటే తక్కువ తింటాను ఎక్కువ పని చేస్తాను అంటున్నారు చూడండి. శరీర పరిశ్రమ కూడా అవసరమని. కనుక ఆ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మీరు తప్పకుండా ఈ యొక్క నరాలు వీక్నెస్ ఉంటాయి, ఇక్కడ బ్లాక్ అయినాయి, ఎక్కడెక్కడ బ్లాక్ అయినా అక్కడ నొప్పులు బాధలు వస్తుంటాయి. ఆ ప్రాణాయామం వలన ఆ బ్లాక్ అయిన నాడులు అక్కడ ప్రాణశక్తి అందించబడి అవి క్లియర్ అయిపోతాయి. ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ కావడం వలన అనంతమైన శక్తి వస్తుంది. ఈ నాడులు రక్తనాళాలు వాయునాళాలు శక్తివంతంగా మారుతాయి. అనంత శరీరానికి చాలా శక్తి వచ్చిందండి, చాలా బలహీనంగా ఉండే అని చాలామంది చెప్తారు క్రియాయోగులు. చాలా బలహీనంగా ఉంటే నేను నాకు ఏ శరీరంలో శక్తిహీనత ఉండేది, నాకు ఇప్పుడు చాలా శక్తిగా ఉంటుంది, కొద్దిగా తిన్నా ఎక్కువ శక్తి వస్తుంది, అప్పుడు ఎక్కువ తిన్నా తక్కువ శక్తి ఉండే, ఇప్పుడు తక్కువ తిన్నా ఎక్కువ శక్తి వస్తుంది, చాలా శక్తివంతమైన శరీరం అయింది మహాముద్ర వేయడం వలన, లేకపోతే నేను చక్కగా ప్రాణాయామం చేయడం వలన నాకు చాలా శక్తి వచ్చింది శరీరానికి అని ఎందరో చెప్తున్నారు. పాత సాధకుల అనుభవాలు కూడా వినండి. శరీరంలో నరాల బలహీనత పోతుంది, శరీరంలో ఉండే అన్ని బలహీనతలు పోతాయి. చక్కగా పౌష్టికాహారం శాకాహారాన్ని చక్కగా అందియండి. నేను ఆహారం గురించి హెల్త్ టిప్స్లో కానీ కొన్ని కొన్ని చోట్లలో ఆహారం ఎలా చేసుకొని తినాలనేది కూడా కొన్ని వీడియోలు పెట్టినాం, అవి విని దాని ప్రకారంగా మంచి పౌష్టికాహారం తీసుకోండి, క్రియాయోగం బాగా చేయండి, శరీరంలో ఉండే అన్ని రుగ్మతలు అన్ని బలహీనతలు పోయి శక్తి శరీరం శక్తివంతమైన శరీరంగా తయారవుతుంది. ఋషుల శరీరం ఎంత దృఢంగా ఎండావాన చలి తట్టుకునే శక్తి ఎట్లా కలిగింది క్రియాయోగ ధ్యానం చేయడం వలన. ఇంకొకటి, చలి ఎండావాన ఎట్లా తట్టుకునగలుగుతుంది అంత ఆ యొక్క సాధన శక్తి వలన. కనుక అద్భుతమైన శక్తివంతమైన శరీరం తయారవుతుంది క్రియాయోగ ధ్యానంతో. నెక్స్ట్ స్వామీజీ, క్రియా నిద్రమత్తు సోమరితం తొలగించున తప్పకుండా పోతుంది. ఎందుకంటే సింహాన్ని చూసి నకల గుంపు వారిపోయినట్టుగా ఈ యొక్క తమో గుణము రజోగుణము ఇవన్నీ పారిపోతాయి. తమో గుణం అనేది నిద్రమబ్బు, సోమరితనము, మూడు పూటలు తిని పడుకోవడం, ఏం పని చేయకపోవడం, సోమరితనము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ తమో గుణం అంతా నాడి మండల శుద్ధి కావడం వలన శరీరంలో ఉండే మబ్బు, సోమరితనము, మజ్జ ఇవంతా వెళ్ళిపోయి మంచి యాక్టివ్గా శరీరం మైండ్ యాక్టివేట్గా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, నాడులు యాక్టివేట్ అవుతాయి, శరీరం యాక్టివేట్ అవుతుంది. అందుకనే తమో గుణం పోతుంది, నిద్రమబ్బు పోతుంది, చక్కగా మైండ్ బాగా వర్క్ చేస్తుంది, బాడీ బాగా వర్క్ చేస్తుంది, చాలా శక్తివంతంగా మంచిగా లేజినెస్ పోతుంది. క్రియాయోగ మెడిటేషన్ చేయడం వలన ప్రాణాయామతోటి ఈ లేజినెస్ తీసేస్తుంది, ప్రాణాయామతోటి పాపాలు పోతాయి, ప్రాణాయామతోటి ఆరోగ్యం లభిస్తుంది, ప్రాణాయామతోటి లేజినెస్ పోతుంది. మీరు ట్రై చేయండి, 6 మంత్ లోపల ఎంత సోమర్లు అయినా వాళ్ళు చేంజ్ అవుతారు, లేజినెస్ పోయి అద్భుతమైన యాక్టివ్నెస్ వస్తుంది క్రియాయోగ ధ్యానంతో. నెక్స్ట్ స్వామీజీ, క్రియాయోగికి పూజలు హోమాలు కర్మకాండలు అవసరమా లేక వదిలినా ఏమి కాదా? ఇవన్నీ అక్కర్లేదు, చేసేవాళ్ళు ఏదైనా మెల్లమెల్లె చేసుకుంటూ ఇవి తగ్గించుకుంటూ క్రియాయోగ ధ్యానం ఎక్కువ చేయండి. ప్రారంభ స్థితిలో ఏమి తెలియని వాడికి పలకబలపం అవసరం, చదువు వచ్చిన తర్వాత పలకబలపం అవసరం లేదు కదా. అందుకనే ఉత్తర గీతలు కూడా పూజాకోటి సమస్తోత్రం అనే శ్లోకం చెప్పింది. ఎందుకంటే ఈ పూజల కంటే జపం, జపం కంటే ధ్యానం, ధ్యానం కంటే యోగం సమాధి స్థితి గొప్పది అన్నారు కదా. ఈ క్రియాయోగ ధ్యానం అనేది డిగ్రీ క్లాసు లాంటిది, ఇంకా ఈ కింది కర్మకాండాలు అక్కర్లేదు. దీనికి సమయం ఎక్కువ, కొండందోమి ఎలకని పట్టినట్టు ఉంటుంది. శ్రమ ఎక్కువ, ఫలితము తక్కువ. రూపాయి శ్రమ చేస్తే 1 రూపాయి ఫలితం వస్తుంది కర్మకాండల్లో. కనుక ఈ శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. కనుక ఈ క్రియాయోగ ధ్యానం చేసేది కొద్ది రూపాయి శ్రమ చేస్తే 1000 రూపాయల ఫలితం వస్తుంది. మరి ఇంకా మీ శ్రమ ఖర్చు లేదు. కర్మకాండల్లో ఈ పూజలు హోమాలు చేయాలంటే ఖర్చు చాలా, ఖర్చు అవుతుంది, సమయం వృధా అవుతుంది, చాలా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, డబ్బు వేస్ట్. అలా క్రియాయోగ ధ్యానంతో రూపాయి ఖర్చు లేదు, కూర్చున్న దగ్గరే కుదుట మోక్షం పొందవచ్చు, ఆరోగ్యం శాంతి మోక్షం పొందవచ్చు. ఈ ఏ కర్మకాండాలు అవసరం లేదు క్రియాయోగం చేసే వాళ్ళకి. కనుక ఇవన్నీ వారు చేసేవాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ తగ్గిస్తూ క్రియాయోగాన్ని బాగా చేసుకోండి. ఒకవేళ వదిలినా దీంతో పాపం కాదు. ఇంకా భగవంతుల్లోనే మనం మనసులో ఐక్యం చేసి భగవంతుల్లోనే లీనం అయిపోయినాక ఇంకా భగవత్ అనుగ్రహం గురు కలుగుతుంది కదండి. భగవంతుడు కృష్ణ పరమాత్మ గీతలు ఏం చెప్పాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్ని ధర్మాలను వదిలిపెట్టు, మామేకం శరణం వ్రజ, నన్నొక్కని శరణు వేడు, అహంత్వా సర్వ పాపేభ్యో, నిన్ను నీ పాపాలన్నీ తొలగిస్తున్నాను, ఈ పాపాలంతా పోయినాక మోక్షానికి అర్హుడివి, మోక్ష ఇష్యామి మాశుచహ, అంత్యంలో నీకు మోక్షాన్ని ఇస్తున్నాను. ఎంత చక్కగా చెప్పాడు, మరి గీత మీద విశ్వాసం లేదా? ఇప్పుడు భగవంతునికి ఎన్ని పూజలు చేసినా యజ్ఞాలు చేసినా మనసుని లోకపోతే లాభం లేదు కదా. మరి క్రియాయోగ ధ్యానంలో మనసుని భగవంతుడిలో లయం చేసిన వాడికి ఇంక ఈ కర్మకాండలతో ఏం పని, అమృతం దొరికిన వాడికి అంబలతో ఏం పని, జావతో ఏం పని? కనుక డిగ్రీలో కూర్చున్న వాడికి 1వ తరగతి పాఠం ఏం పని? కనుక ఇట్లా ఈ విధంగా మనం ఈ క్రియాయోగ ధ్యానం చేసేటోళ్ళకు ఏ కర్మకాండలు అక్కర్లేదు. ఋషుల మునులు ఏం కర్మకాండలు చేయరు, కట్టుటకు బట్టలేదు, తినుటకు తిండి లేదు, ఏమి లేదు, వాళ్ళు కూర్చొని తపస్సు
క్రియాయోగ ధ్యానమే చేస్తారు. మరి దాంతోటే వాళ్ళు ఆ ఫలితం పొందుతారు, అద్భుతమైన అష్టసిద్ధులు పొందుతారు, ఇతరులకు వరాలు ఇస్తారు. ఏం పూజలు చేసి ఇచ్చారా వాళ్ళు? లేదు. ఆ తపస్సు శక్తి వలన ఇతరులకు వరాలు ఇస్తారు, అష్టసిద్ధులు వాళ్ళ దాస్యం చేస్తాయి, ఇతరులకు వరాలు ఇచ్చి ఒక దేవతలాగా అయిపోతున్నారు ఋషి. కనుక అహం బ్రహ్మస్మి శివోహం అనే స్థితిలో ఉంటారు వాళ్ళు. ఇతరులకు వరాలు దేవతలా దేవుడిలాగా వరాలు ఇస్తారు. కనుక ప్రతి క్రియాయోగి కూడా ఒక ఋషి అవుతున్నాడు. ఇంకా వాళ్ళకి కర్మకండలతో ఏం పని అక్కరలేదు. కనుక గంగా నీరే దొరికిన తర్వాత హ్యాండ్ పంప్ నీరు అక్కర్లేదు కదా. నెక్స్ట్, అందుకనే క్రియాయోగులకు ఏ కర్మకాండాలు అక్కరలేదు. నెక్స్ట్ స్వామీజీ, మోక్ష కోరిక కలిగిన వారు క్రియ మరియు ఇంకేమి చేయాలి సూటిగా బోధించండి. మోక్ష కోరిక కలిగిన వాళ్ళు తప్పకుండా యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి, అలాగే వైరాగ్యం కలిగి ఉండాలి, శరణాగతి కలిగి ఉండాలి, అహంకారాన్ని వదలాలి, సర్వజీవుల్లో భగవంతుని చూడాలి, సమానత్వం పాటించాలి, సంసార జీవితం గడుపుతున్న వైరాగ్యంతో బాధ్యతలు నెరవేరుస్తూ కూడా ఎవరితో వీలైనంత నెలకు ఒక మూడు రోజులు మౌనం అన్న పాటించాలి, నెలలో 4 రోజులు సెలవు దినాల్లో రోజంతా సాధన చేయాలి, ఈ జన్మల్నే నేను మోక్షం పొందాలనే కోరిక ఉండాలి, నేను కలెక్టర్ కావాలని ఎంత కష్టపడతారు, ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని నిరంతర పరిశ్రమ చేసి అవుతారు. అలాగే మోక్షం కావాలనేది కోరిక కాదు, ఇది బంధాన్ని పోదు. మోక్షం కావాలనే కోరిక లేకపోతే మోక్షం పొందలేము, డాక్టర్ కావాలని కోరిక లేకపోతే ప్రయత్నం ఉండదు, ప్రయత్నం లేకపోతే ఫలితం ఉండదు. మోక్షం కావాలని కోరిక పెట్టుకున్నప్పుడే ప్రయత్నం జరుగుతుంది, కాల్చిపోవాలని సంకల్పం కలిగినప్పుడే కాల్చిపోగలుగుతావు. అలాగే ఈ సంకల్పం ఉన్నప్పుడే ప్రయత్నం జరుగుతుంది, ప్రయత్నం ఉంటేనే ఫలితం వస్తుంది. కనుక మోక్షం కావాలనే కోరిక కలిగిన వాళ్ళు మేము చెప్పినట్టుగా ఇప్పుడు వైరాగ్యం కలిగి ఉండాలి, నిరంతర సాధన చేసినప్పుడు తప్పకుండా మోక్షస్థితిని అందుకుంటారు. ఈ క్రియాయోగ ప్రాణాయామం చేయాలి, విచారణ చేయాలి, ధ్యానం చేయాలి, తప్పకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పి మేము చెప్పిన నియమాలన్నీ పాటిస్తే తప్పకుండా ప్రతి క్రియాయోగి మోక్షస్థితిని అందుకుంటారు. నెక్స్ట్ స్వామీజీ, మోక్షం పొందుటకు అడవికి వెళ్ళాలా, ఖర్చు పెట్టాలా, కర్మకాండలు, దానాలు, యాత్రలు, పుస్తకాలు చదువుటతో మోక్షం వచ్చునా, లేదా మరేమి చేయాలి సూటిగా బోధించండి. ఈ మోక్షం కావాలనే కోరికున్న వాళ్ళు 3 భాగాలుగా విభజించారు. 1, ప్రాథమికులకు పురాణాలు అన్నారు, మధ్యస్థులకి వేదంలో చెప్పిన కర్మకాండ, ఉత్తములకు వేదాంత విచారణ. మోక్షం కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే వేదాంత విచారణ చెప్పారు. వేదాంత విచారణ, ధ్యానము, యోగం అని మేము ఎప్పుడు చెప్తుంటాం. ఉత్తమ స్థాయి వాళ్ళకి ఇక అట్లా ఇప్పుడు 10th తర్వాత ఒకే సబ్జెక్టు మీద డీప్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఇవన్నీ చేసినా ఇక క్రియ మోక్షమే కావాలనుకుని ఉన్న వాళ్ళకి ఇవి అవసరం లేదు. ఇప్పుడు వేద పాఠశాలలో చదివిన తర్వాత ఇంకా నాకు మోక్షమే కావాలన్న వాళ్ళు వేదాంతం సబ్జెక్టు తీసుకుంటారు, అందులో డీప్గా శరదర్శనాచార్యగా చేస్తారు, అందులో యోగము, వేదాంతము, తర్కము ఇవన్నీ ఈ శాస్త్రాలు చదువుతారు వాళ్ళు. ఎందుకంటే నీకు మోక్షమే కావాలనుకున్నప్పుడు నీకు వేదాంతం ఒకటే చాలు. ఆకలిగా అయిన వాళ్ళకి అన్నము, పులిపాలు పట్టాలంటే బంగారు పాత్రలనే కావాలి, మిగతా పాత్రలు రంధ్రాలు పడతాయి. కనుక అలాగే నీ వేదాంతం కావాలంటే వైరాగ్యపరుడు, మోక్షం కావాలని కోరుకున్న కోరిక ఉన్న వాళ్ళే వేదాంతానికి అర్హులు. కనుక వేదాంతము, యోగము, ధ్యానము ఇవన్నీ కూడా ఇది మోక్షం కావాలని కోరుకున్న వాళ్ళు చేయాలి. ఇంకా వాళ్ళకి ఇంకా ఏది అక్కరలేదు. అట్లా అలాగే ఈ మోక్షం కావాలనుకున్న వాళ్ళకు యాత్రలు అవసరం లేదు, అలాగే పుస్తకాలు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, అలాగే ఈ కర్మకాండలు చేయవలసిన అవసరం లేదు, అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు, 1 రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేదు, సంసారాన్ని వదలవలసిన అవసరం లేదు. అర్జునుడికే కృష్ణ పరమాత్మ అన్నిట్లో ఉండి మోక్షం పొందవచ్చు అని చెప్పారు. సప్త ఋషులు అలాగే ఉన్నారు, కబీర్ దాసు బ్రహ్మంగారు, లాయర్ మహాశయ, అలాగే ఎందరో గురునానక్ జీ, అలాగే ఇంకెందరో మహానుభావులు సప్త ఋషులు, ఎందరో యోగులు కూడా గృహస్థాశ్రమంలో ఉండి తరించారు, ఒక యోగి ఆత్మకత గురువులు కూడా. అలాగే ఈ సన్యాసిగా ఉన్నవా, బ్రహ్మచారిగా ఉన్నవా, గృహస్థుడిగా ఉన్నవా అనేది అనవసరం. వైరాగ్యం కలిగి ఉందా, సాధన చేస్తున్నవా, అన్నం తింటే ఆకలి పోతుంది, సాధన చేస్తే మోక్షం వస్తుంది. కనుక సాధన చేసే వాళ్ళకి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉన్న వాళ్ళకి జ్ఞానం వస్తుంది. కనుక మిగతా వాళ్ళు పొందలేరు. ఈ శ్రద్ధ ఉండాలి, వైరాగ్యం ఉండాలి, విచారణ, ధ్యానం, యోగం చేయాలి. ఈ మోక్షం కావాలనే కోరుకున్న వాళ్ళు 1 రూపాయి ఖర్చు అవసరం లేదు, అడవులకు వెళ్ళనక్కర్లేదు, అలాగే ఈ యొక్క ఇది లేదు. కానీ వేదాంతాన్ని కానీ యోగ శాస్త్రాలని కానీ ఇవి కొంత క్రియాయోగ సంబంధించిన విచారణ గ్రంథాలని కానీ చదువుకోవచ్చు, సత్సంగాలు వినొచ్చు. కానీ ఉట్టి పుస్తకాలు, మనకు అవసరం లేని పుస్తకాలు చదవకూడదు. ఊటి పుస్తక జ్ఞానంతో మోక్షం రాదు, కర్మకాండలతోటి మోక్షం రాదు, యాత్రలు చేస్తే మోక్షం రాదు, అడవికి వెళ్తే మోక్షం రాదు, అలాగే కుటుంబాన్ని వదిలితే మోక్షం రాదు. మరి మోక్షం ఎట్లా వస్తుంది అంటే క్రియాయోగ ధ్యానం చేస్తే వస్తుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతోటి మోక్షం వస్తుంది. వైరాగ్యము, శ్రద్ధ, యమనియమాలు పాటించడం, తీవ్ర సాధన చేయడం, తీవ్ర పరిశ్రమ కృషి చేయడం, దీంతో మోక్షం వస్తుంది. క్రియాయోగ ధ్యానము నిరంతరం చేస్తే మోక్షం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా అనవసర కర్మకాండలు, అనవసరమైన టైం వేస్ట్ పనులన్నీ వదిలేసేసి మన ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకోండి. గృహస్థ ఆశ్రమము ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకొని అక్కడ కూర్చున్న దగ్గరనే మనం మోక్షస్థితిని అందుకొనవచ్చును.
మరి పూర్వం ఋషులని ఆదర్శం తీసుకోండి, ఒక యోగి ఆత్మకథ గురువులు, ఇంకా గొప్ప సప్త ఋషులు, ఉపనిషత్తు ఋషులని ఆదర్శం తీసుకోండి. గృహస్థ ఆశ్రమంలో ఉండి ఏ స్థితిని అందుకున్నారు వాళ్ళు? గొప్ప మోక్షస్థితిని అందుకున్నారు. అష్టసిద్ధులు కలిగిన ఈ ఒక ఋషిత్వం పొందారు వాళ్ళు. సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా నిలిచారు, శివోహం అనే స్థితిలో నిలిచారు. కనుక దేన్ని వదలనక్కర్లేదు, ఎక్కడ వెళ్ళనక్కర్లేదు. గురువుల దగ్గర నేర్చుకున్నది దీన్ని రెగ్యులర్గా సాధన చేసి మన ఇంటిని ఒక ఆశ్రమంగా మార్చుకొని ఇంట్లోనే సాధన చేసి మోక్షస్థితిని అందుకోవచ్చు క్రియాయోగులు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.